సీమాంధ్ర నేతలను సుంఠాని సంబోధించడంపై కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. పండిత పుత్ర పరమ సుంఠాని సామెతను దృష్టిలో ఉంచుకొని తాను ఈ పదాన్ని వాడానని, దీన్ని ఓ తిట్టుగా చిత్రీకరించారని తెలిపారు. తాను వాడిన ఈ పదాన్ని ఉపసంహరించుకుంటున్నానంటూ స్పష్టం చేశారు. నేటి సీమాంధ్ర నేతలు తెలంగాణ అనివార్యతను గుర్తించలేకపోతున్నారనే ఆవరణలోనే ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. అత్యాచారం చేస్తున్న వ్యక్తిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది. సోమవారం దీనిపై మహిళా సంఘాలు కరపత్రాలు పంపిణీ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి తన కుటుంబంతో 30 ఏళ్ల క్రితం కొండాపూర్కు వలస వచ్చాడు. మసీద్ బండలో మేచల్ శ్రీనివాస్ కు చెందిన ఇంట్లో వాచ్మెన్ గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. సదరు వ్యక్తి కుమార్తె 8వ తరగతి చదువుతున్న సమయంలోనే ఆమెపై కన్నేసిన శ్రీనివాస్ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇది తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు 2005లో వివాహం జరిపించారు. గొడవల కారణంగా దంపతులు విడిపోవడంతో శ్రీనివాస్తో కలిసి ఆమె సహజీవనం చేస్తోంది. 4 ఏళ్ల కిందట శ్రీనివాస్ మరో యువతిని వివాహమాడాడు. ఇటీవలే తనను పెళ్లి చేసుకోమని కోరడంతో నిరాకరించాడు. 4 నెలల క్రితం మాదాపూర్ పోలీసులను ఆశ్రయించడంతో వారు చీటింగ్ కేసు నమోదు చేశారు కూడా. బెయిల్పై బయటకు వచ్చిన శ్రీనివాస్ బెదిరిస్తున్నాడని యువతి ఆరోపిస్తోంది. యువతికి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం పౌర హక్కుల ప్రజా సంఘం, జాతీయ అరుంధతి మహిళా సమితి, సోనియా మహిళా మండలి సభ్యులు మసీద్ బండలో ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. దీనిపై మేచల్ శ్రీనివాస్ మాట్లాడుతూ సదరు యువతితో ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తున్నాడు. కొన్ని సమయంలో లేట్ వస్తున్నాయి నైట్ సీను గేట్ తీసేదాన్ని నన్ను కిందికి తీసుకెళ్ళి అట్లా అత్యాచారం చేసాను సార్. నేను పెళ్లి చేసుకోవా పెళ్లి చేసుకోవాలని మా వాళ్ళందరూ తెలిసిపోయింది. తెలిసిపోయి నాకు పెళ్లి చేస్తే అక్కడ ఉండని వాళ్ళు, నేను పెళ్లి చేసుకుంటా అది దాన్ని తీసుకొచ్చి రాము అని ఉండండి నింగంపల్లి రాము అని వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టిండు. మా నాన్న వాళ్ళందరూ అడిగారు ఎక్కడ పెట్టినో చెప్పు ఎక్కడ పెట్టినో చెప్పు అంటే మా నాన్న అట్లనే ఇల్లు అమ్మి నా పెళ్లి చేసిండు. ఎవరు పెళ్లి చేసుకుంటారు ఎవరు పెళ్లి చేసుకోరు, అక్కడ కాకుండా చేసిండు ఇక్కడ కాకుండా చేసిండు, నన్ను పెళ్లి చేసుకోవాలి సార్ నాకు న్యాయం చేయండి. ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మాయికి సపోర్ట్ చేయకుండా శ్రీనివాస్కి సపోర్ట్ చేసి ఇప్పుడు అమ్మాయిని బయట వచ్చి ఆయన తిరుగుతున్నాడంటే ఏంటి మాకు అర్థం కాని విషయం ఉందండి. ఇప్పటికైనా పోలీసులు కూడా అర్థం చేసుకుని ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకుని వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము అన్ని మహిళా సంఘాల వాళ్ళందరం కూడా మేడం సపోర్ట్ చేస్తున్నాము. సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి బాలమనే కేసు అనేది ఈరోజు మేము అధ్యయనం చేస్తే ఎక్కడికక్కడ ప్రాంతాల వారిగా లైంగిక వేధింపుల నిరోధక కమిటీలుగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా నేను ఈ పత్రిక సముఖంగా అక్కడ ఉన్నటువంటి మహిళలకందరికీ విజ్ఞప్తి చేస్తాను. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అంటే ఈ వ్యవస్థలో ఇట్లాంటివి జరిగినప్పుడు ఎక్కడికక్కడ పురుషుల సంఖ్య ఆధిక్యత ఉన్నది కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. చెరువు పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆర్భాటంగా ప్రకటిస్తున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం పూర్తిగా విఫలమవుతుంది. ఇందుకు నేరేడ్మెట్లోని రామకృష్ణపురం చెరువులో వెలుస్తున్న అక్రమ నిర్మాణాల నిదర్శనం. మనం చూస్తున్నది నేరేడ్మెట్లోని రామకృష్ణపురం చెరువు. 100 ఎకరాల విస్తీర్ణతతో ఉండాల్సిన ఈ చెరువు నేడు కబ్జాదారుల కొరల్లో చిక్కుకొని తన ఉనికిని కోల్పోయింది. చెరువు శిఖం స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టారాదని నిబంధనలున్నా ఏకంగా బహుళ అంతస్తుల నిర్మాణానికి అధికారులు అనుమతులు జారీ చేశారు. అధికార పార్టీ నేతలు అండదండలు ఉంటే ఏదైనా సాధ్యమని ప్రభుత్వ భూమిని ప్రైవేట్ స్థలంగా మార్చేయవచ్చనడానికి ఇదే నిదర్శనం. రామకృష్ణపురం రైతు బజార్ స్థలం పక్కనే ఉన్న చెరువు శిఖం స్థలాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికారులు మరోసారి సర్వే చేస్తామన్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని, ఇందుకు కారకులైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడి చెరువు పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, సర్కారు స్థలాన్ని ప్రైవేట్ స్థలంగా మార్చిన తీరుపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
తెలంగాణ బిల్లు పత్రులను బోగి మంటల్లో దహనం చేసి రాజ్యాంగాన్ని అవమానించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. రాజ్యాంగాన్ని అవమానించిన నాయకులు ఉద్యోగ సంఘాల నేతలపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎంపై వ్యాఖ్యలు చేసిన వారిపై సుమోటో కేసులు పెట్టిన డీజీపీ ఇప్పుడెందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బిల్లు ప్రతులను దహనం చేసిన రాష్ట్రపతిని అవమానిస్తుంటే డీజీపీ మౌనంగా ఉండడం ఏంటని అడిగారు. ఆమోదం పొంది తెలంగాణ రాష్ట్రం కూడా పవిత్రమైన 29వ రాష్ట్రంగా అవతరించి తీరుతుందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. మా బిల్లును మీరు పవిత్రతను చేసినప్పుడు మీరు మాకు మా మీద శాపనార్థాలు పెట్టచ్చు, ఆ భగవంతుడికి మాకు నష్టం చేయాలి, వీళ్ళ దోపిడి కొనసాగాలని మీరు మొక్కొచ్చు. కానీ మేమైతే మీ తిట్లే మా దీవెనలుగా భావిస్తున్నాం. ఎట్లయితే సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి పవిత్రతను పొందిందో మా తెలంగాణ బిల్లు కూడా పవిత్రతను పొంది 29వ రాష్ట్రంగా ఫిబ్రవరి మాసంలో అవతరించబోతుంది ఆ భగవంతుడి యొక్క కృపతో అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబరా నంటిన సంక్రాంతి సంబరాలు, వేడుకల్లో పాలు పంచుకున్న విదేశీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న జైపాల్ రెడ్డి సామెత మాత్రమే వాడనట్టు కవరి. ప్రేమికులే వీరి టార్గెట్, కరడుగట్టిన నేర ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇదిపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.